విద్యుత్ మీద చంద్రబాబు గారు సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ పరిస్థితి ఎట్లా ఉంది ఉత్పత్తి అవుతున్నటువంటి కరెంట్ ఎంత ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కుంటున్నది ఎంత అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి విద్యుత్ సంస్థల నుండి ప్రొడ్యూస్ అవుతున్నటువంటి దాంట్లో ఎట్లా ఉంది బొగ్గు ద్వారా తయారవుతున్నటువంటి విద్యుత్ ఎట్లా ఉంది సోలార్ ద్వారా తయారవుతున్నటువంటి విద్యుత్ ఎట్లా ఉంది విండు ద్వారా తయారవుతున్నటువంటి విద్యుత్ ఎట్లా ఉంది నీళ్ళ ద్వారా తయారవుతున్నటువంటి విద్యుత్ ఎంత ఉంది వాటి వినియోగించేటటువంటి క్రమంలో ఏం చేస్తున్నాం అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకుంటున్నటువంటి కరెంటు ఎలా ఉంది ఎంత ఖర్చు పెడుతున్నాం ఇదంతా చూశారు రైతులకు సంబంధించినటువంటి కరెంటు ఎలా అందుతోంది ఎంత అందుతోంది ఏ టైంలో అందుతోంది ఇవన్నీ కూడా సమీక్షించారు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంచడంతో పాటుగా ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయమని ఈ సందర్భంగా ఆదేశించారు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వమని సూచించారు రైతులకి పగటిపోటే తొమ్మిది గంటలు నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వాల్సి ఉంది అన్నటువంటి విషయాన్ని అధికారులకి తేల్చి చెప్పారు ఖచ్చితంగా దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోమని చెప్పి స్పష్టం చేశారు